ఇటు మహబూబ్నగర్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. దౌతాబాద్ మండలం చంద్రకల్లో మతి స్థిమిత లేని ఓ వ్యక్తి తన తండ్రి వదినను కర్రతో దారుణంగా కొట్టి హత్య చేశాడు. గ్రామానికి చెందిన అశోక్ నిద్రపోతున్న తన తండ్రిపై అర్ధరాత్రి రోకలి బండతో దాడి చేసి హత్య చేశాడు. అడ్డుకోబోయిన వదినను కూడా తలపై కొట్టి హతమార్చాడు. ఈ సంఘటనతో కుటుంబ సభ్యులు అక్కడి నుంచి పారిపోయారు. గ్రామస్తులు సమాచారం ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.